మానవత్వం పరిమళించింది. అనారోగ్య సమస్యతో బతికిడిస్తున్న ఓ ముగ్గురు అమ్మాయిల గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారికి అండగా ఉండాలని సూచించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఫోన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. చాలా ఇబ్బంది ఉంది. డాడీ పట్టుకోవాల్సి వస్తుంది. ఎడికల్ని పట్టుకోవాలంటే డాడీ పోతాడు బాత్రూమ్ లకి. నాకు చాలా బాగా బాగా అవుతుంది. చనిపోవాలనిపిస్తుంది. ఒక్కోసారి ఏం చేయాలి అర్థం. నమస్కారం అండి. నాకు ముగ్గురు ఆడపిల్లలు వికలాంగులు. వాళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చేవరకల్లా కాలు చేతులు పడిపోయినాయి. ఎక్కడెక్కడో చూపించినాము, తగ్గలేదు, ఉన్నదంతా అమ్ముకొని మరి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టి చూపించినాము. ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయాం. మేము బికారి బతుక అయిపోయింది. మరి చిన్నప్పటి నుంచి మంచిగా ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు ఇంటర్ వరకు చదివి ఇవాళ నాడు ఉన్నట్లుండి మొత్తం కుప్ప ఊడిపోయింది. నమస్కారం అండి. నా పేరు శకుంతల. మా భర్త పేరు వెంకటయ్య. ఫస్ట్ స్కూల్ కు మంచిగా వెళ్ళిర్రు. ఇంటర్ వరకు చదివిర్రు. చదివినాక పాపలకు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చినాక ఇట్లా అయ్యిండ్రు. ఇట్లా ఉంటుంటారు. నడుస్తున్నే కులవాడిపోతుర్రు. మాకు చాలా పరిస్థితి బాగాలేదు. చాలా బాధ ఉంది. మాకు బాధ వెళ్ళలేకపోతుంది. మాకు ఆ పిల్లలు నెల నెలకు ఇట్లా మంత్ అయితే అదైతే చాలా కష్టమవుతుంది. నాకు చేయలేకపోతున్నా. నేను ఏం చేయలేము. అర్థమవుతలేదు నాకు. నా పిల్లలు సరిగ్గా అందరు చదువుకున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయినాయి అయిపోయి నా పిల్లలు ఇంట్లోనే పడి ఉన్నారు. ముసలి దాకా ఒక ముసలి దాకా అయిపోయింది అలా పరిస్థితి. ముసలి వాళ్ళని కట్టబట్టుకొని అక్కడికి నడుచు కానీ నా పిల్లలు కానీ కూడా లేని పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితుంది. అది మీరే సాయం చేయండి. ఏదైనా సాయం చేసి మా పిల్లలు చేసుకోండి. మీరు ఆ దుకాణం నడిస్తేనే మాకు ఇంట్లోకి వెళ్తాను. లేకపోతే లేదు. మా ఆయన నేను పిల్లలు చూసుకుంటేనే ఉండాలి. ఇక ఎంతసేపు కావ్య ముద్రానికి కానీ కావ్య బాత్రూమ్ కానీ అన్నిటికీ మేమే చూసుకొని మేమే చేసుకుంటాం. మేమే మాలోనే మేమే ఊగులుకుంటాం. మేమే ఉండాలి. దయచేసి మాకు సాయం చేయండి. ఏదైనా సాయం చేసి దుకాణం సాయం చేసి పెద్దగా కొంచెం పెద్దగా పెట్టించి మమ్మల్ని ఆదుకోండి. కొంచెం దుకాణాలు సామాన్లు